విభజన జరిగితే కాంగ్రెస్ చచ్చిపోతుందని ఊహించగలిగిన దివాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కూడా ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించగలిగారా ముందే? ముందు ఊహించలే, ఎలక్షన్లో ఊహించా. జగన్ చేతికి ఎముక లేదు. అంతకంటే పెద్ద స్థాయిలో చంద్రబాబు నాయుడుకు కూడా ఎముకనేదే లేకుండా పంచిపెట్టారు ఇద్దరు దేశం సర్వస్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం. అల్టిమేటివ్గా ఏమిటి ఇద్దరు ధ్యేయమో? మళ్ళా ముఖ్యమంత్రులు కావాలి, ఆయన మళ్ళీ కావాలి, ఈయన కావాలి ముఖ్యమంత్రి, మళ్ళా కావాలి. అవును, బట్ అది ఎందుకు వర్కౌట్ కాలేదు చంద్రబాబు నాయుడు గారికి? ఎన్నికల ముందు కూడా పసుపు కుంకుమ పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రమారవి, ఇఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ రమారవి. ఎంతైనా పాతమోహం కదా, చూశాడు కదా. దాని తోడు మా వాడు నవరత్నాలు ప్రకటించినాడు. చంద్రబాబు నాయుడు ఆ లేడీస్కు మాత్రమే 10,000 ఇచ్చాడు, ఎవరైతే వాళ్ళకి ఎవరికి ఒకే వారు 10,000 ఇచ్చింది లేదు. మావాడు అట్లా కాదు కదా, 10,000 దాటి 15,000 దాటి 20,000 ఇచ్చేస్తానని ప్రకటనలు ఇచ్చాను, ఇచ్చారు. ప్రజలు 13-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూద్దాము, ఈ లేదు ఇంకా చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు ప్రజలకు అంటున్నాడు. కాబట్టి ఎన్నో మార్పు చూద్దాం అనేటువంటి ఒక ఆలోచన అన్ని వర్గాల్లో వచ్చింది. రెండవది, అన్నిటిపైకి గొప్పతనం ఏమిటంటే నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు జగన్కు దక్కినాయి. నరేంద్ర మోడీ గారి దగ్గర ఏదో మా సాయిబాబా కంటే బలమైనటువంటి మంత్రశక్తి ఉంది దగ్గర. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు జగన్ గెలుపు జగన్ది కాదా? ఒక్క మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు, దాంట్లో ఇంకేం డౌటే లేదు. అయితే ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు కరావడానికి 100 రూపాయలు నరేంద్ర మోడీ గారి యొక్క మంత్రదండం, నరేంద్ర మోడీ గారి యొక్క శక్తి ఉంది. ఏంటా మంత్రదండం? నాకు తెలియదు, సాయిబాబా గారు కూడా ఇచ్చిట్లనేసి.